గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో భరోసా కల్పించారు. రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అయినాపురం రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఎన్ పుల్లారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అయినాపురం గ్రామ పొలాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పంట పొలాల ముంపుకు గురికాకుండా ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసుకునే విధంగా రైతుల్లో భరోసా కల్పించి 24 కోట్లతో తాత్కాలిక ప్రతిపాదికను, 300 కోట్లతో శాశ్వత ప్రతిపాదికను త్వరలో చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించిన విషయాన్ని రైతుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదంతా ఓపెన్ ఉండదు. ఈ రోడ్ ఫామ్ చేయడం కోసం ఇది కట్టి చేసి అది ఇస్తారా? బట్టలు వచ్చి సార్ వస్తున్నాయి. యాక్చువల్గా మెయిన్ కెనాల్ అదే సార్, మెయిన్ డ్రైన్ అది.